ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ అండి, చేసిన ప్రతి ఒక్కళ్ళు, యు గైజ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ది ఫిల్మ్ అండి. అంటే ద రీజన్ నేను ఈరోజు ఇక్కడ రావడం కారణం 50% వెంకటేష్ మాయతే, ద రెస్ట్ ఇస్ ఆల్ ఆఫ్ యూ. తెలుగుతనాన్ని ఇంత బ్యూటిఫుల్గా సినిమాలో క్యాప్చర్ చేయగలుగుతారా అనే ఒక ఒక ఫీలింగ్ ఫస్ట్ టైం కలిగిందండి సినిమా చూసేటప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి, నేను సినిమా తెలుసుకున్నప్పటి నుంచి, మహా కలిసినప్పటి నుంచి మీ ఊరు గురించి చాలా నేర్చుకుంటా వచ్చాను. ఆ ఊరిలో ఎంత కల్చర్ ఉంది, ఎంత ఆర్ట్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఒక యాక్టర్ ఉన్నాడని ఈ సినిమా ప్రూవ్ చేసింది. కంచర్పాలెం అనే పేరు, మీ అందరూ ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమస్ అవ్వాలండి. అండ్ I'll do everything that I can to get there. So done. I'm going to start with you two. Naaku oka visual gurtundi mano mee cinema ki meetho evaru sariga photo theyaledu, so poster leyadaniki chance ledhu maaku. So we wanted something interesting to happen. GIFs chustunappudu chaala mandi close up lo nee close up ottesaru, nee kallato entha beautiful ga cheppavante we were floored by it, and I still remember that shot very very clearly. So all the best. Thank you, sir. And you, cinema lo naa telusu the most beautiful thing nuve cinema lo. So nuve ela vachavu cinema loki? Maha anne vallu maa intiki vacharu, vachi paatu paadamannaru, paatu paadanu. Em paatu paada? Ganga cinema lo rara na veera. Very nice. ఈ అమ్మాయితో అటువంటి సాంగ్ పాడించవచ్చు అని, అంటే భలే భలే మగాడు ఇలాంటి పాట పాడించవచ్చు కథ కోసం అని తను ఆ పాట పాట పాడిన తర్వాత నాకు అర్థమైంది ఓకే అని. సో లవ్లీ. నీ ఎంజాయ్ చేసావు షూటింగ్ చేసేటప్పుడు? చాలా బా, చాలా బాగా, వెరీ నైస్. సో మీకు ఎలా ఉండిందండి, వాట్ డిడ్ యు షూటింగ్ చేసేటప్పుడు, వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? సినిమా చేస్తా అంటే హా చేస్తాను అని క్యాజువల్ గా చెప్పేసాను. ఐ డిడ్ నో ఇట్ వుడ్ బి దిస్ బిగ్, ఇట్ దిస్ హ్యూజ్ అని. బట్ ఫస్ట్ టైం వెన్ యూ షేర్డ్ ఆర్ గర్ల్స్ పోస్టర్ ఇన్ ఫేస్బుక్, ఐ క్రైడ్ దట్ డే లిటరలీ. ఇట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మెనీ మోర్ ఆర్ గోయింగ్ టు కమ్ నౌ. థ్యాంక్ యూ సార్. సో అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ వాస్ ఐ వాస్ డ్రైవింగ్ చేతక్, కార్తిక్ నేను ఆ రోజు గొడవ పడ్డాం. కార్తిక్ అమ్మ నేను వెనకాల అసలు కూర్చోను, అబ్బాయి డ్రైవ్ చేయాలి, చేతక అమ్మాయి ఏంటి అని. అప్పటి వరకు అంత ఇంటరాక్షన్ లేదు అమ్మాయిలతో, అలా లేదు. ఆ కూర్చున్న తర్వాత అలా స్టార్ట్ అయింది గురుగారి వల్ల. థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎలా ఉండింది సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు, వాట్ వాస్ యువర్ ఫీలింగ్, వేర్ డిడ్ యు థింక్ దిస్ విల్ ఎండ్ అప్? ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు తెలిసిపోయింది సినిమా ఇస్ లైక్ ఆయన ఐ నో ఎక్కడికో తీసుకెళ్తారు అనేసి. బట్ ఐ డోంట్ నో లైక్ ఇంత లైక్ ఇట్స్ వెరీ నైస్ ఇంత హ్యూజ్ అవ్వడం. మీరు ఎంతమంది సినిమా చూసారు మీరు చెప్పండి సార్? మీరు అసలు మీ డైలాగ్ అసలు అయితే ఏ ఊర్లో అంటే ఆ ఊర్లో పాపులర్ అవుతానే వచ్చింది. అంటే చాలా మంది నేను పెట్టిన వెంటనే ట్విట్టర్లో అదేమో నేను జనాలు నా గురించి అనుకుంటున్నారు, అదే పెట్టాను అది అది కూడా అయిపోయింది, అలా మీమ్స్ కూడా వచ్చినాయి చాలా మంది. అంటే నేను కూడా రిలేట్ అయ్యానండి దానికి, అందుకే ప్రతి ఒక్కడు వచ్చి అడుగుతుంటే నాకు కూడా అలానే అనిపించేది. సో మీకు ఎలా ఉండింది సార్ ఎక్స్పీరియన్స్ అంతా? చాలా బాగుందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, అయితే చాలా ఉత్సాహంగా చేసేవాడు సినిమా మటుకు. నైస్, వెరీ నైస్. నేను తక్కువ మాట్లాడుతాను, మాట్లాడలేను. అంటే సినిమాలో చూపిస్తానంటారు అదే. యూ టెల్ మీ, చూసారా సినిమా? చూసాను. మీకేమనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా చాలా. మీరు తప్పు కాకుండా ఎవరు మీకు ఫేవరెట్ యాక్టర్ చెప్పండి ఇందులో? ఆబ్వియస్లీ రాజు గారు. అరే వా, వెల్ డన్. మీ పేరు చెప్పి మీ క్యారెక్టర్ చెప్పండి నాకు. ఉమా మహేశ్వరరావు సార్ నా పేరు. సార్ అమ్మోరు. అండ్ ఎలా ఉండేదండి మీ ఎక్స్పీరియన్స్? ఎప్పుడు అయితే నేనంటూ తెర మీదకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి మాత్రం ఫస్ట్ మహాకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎప్పటికీ మేము మమ్మల్ని అంటే ఎంత వయసు అయిపోయినా ఈ వయసు అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, అది చూసుకొని మేము ఆ వయసులో అక్కడ ఉన్నాం అని సంతోషంగా ఉంటుంది. మాయ గారు మీకు ఒక రోల్ రాస్తున్నాను మీరు చెయ్యాలి అన్నాడు. నేను ఇప్పుడు దాకా డయాస్ మీద ఎక్కటమే నాకు తెలియదు, నా వల్ల కాదేమోరా చేయలేనన్న. లేదు మాయ గారు మీరు చేయగలరు, లేదు మీ వాయిస్ ఆ ఫేసు ముఖ్యంగా ఏదో నా కనిపొమ్మలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసి నన్ను బాగా మోటివేట్ చేసి చేయగలరా. సరే నువ్వు చేయించుకో, తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే నాది పూచి కాదని నెట్టేశా. సరే చేయండి అన్నాడు. సో షూటింగ్లో మాత్రం నాకు ఒక్క డౌట్ మాత్రం ఇప్పటికే ఉంది, తన సమాధానం చెప్పాలి నాకు. అప్పుడు అడిగాను చెప్పలేదు, తోసేసాడు ఇప్పుడు చెప్పాలి. అంటే నేను అరౌండ్ 50-60% షార్ట్స్ ఫస్ట్ షార్ట్ నాది ఓకే చేసేవాడు, ఓకే ఓకే అనేసేవాడు. నాకు డౌట్ ఏంటంటే వీడు ఎంత కన్న ఇంక చేయలేడులే, ఎన్ని షార్ట్లు చేయించినా అందుకని ఫస్ట్ షార్ట్ టైం వేస్ట్ ఎందుకు, ఓకే అనేసి పోతా అనుకుంటున్నాడేమో అని డౌట్ నాకు. నా పేరు మధు అండి.
జనరేటర్ క్యారెక్టర్ అండి. నిజం చెప్పాలంటే మేము ఎవరు యాక్ట్ చేయలేదండి, ఆయన డైలాగ్ ఇచ్చారు స్పాట్లో, నో రిహార్సల్ సార్. మా బ్యాచ్ ఉందండి, ఆయన ఈ డైలాగ్ మాట్లాడండి, ఈ డైలాగ్ మాట్లాడండి, ఈ డైలాగ్ మాట్లాడండి. మందేజ్ చేసేవారు సార్? మామూలు చేసేవారు. లేదు సార్, లేదు. తాగేవాళ్ళు ఎవరు సార్ బ్యాచ్ లో? అంటే సార్ సార్ ఈయనకి కొద్దిగా ఉంది సార్, ఈయన కొద్దిగా ఉందండి. సో మీరు ఒక్కళ్ళే ఒరిజినల్ గా యాక్ట్ చేశారన్నమాట, మిగతా వాళ్ళందరూ యాక్టింగ్. మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా ఏంటంటే, ఒక చిన్న గల్లీలో అసలు ఆశలే లేని, ఒక సినిమాలో యాక్ట్ చేద్దామన్న అసలు ఆ స్థాయిలో ఆలోచన కూడా లేని మాకు, వెంకటేష్ మహా గారు తీసినప్పుడు ఇట్స్ షార్ట్ ఫిల్మ్గా మేము ఉన్నాం, బట్ మీ చేతుల్లో పడిన తర్వాత ఇది ఒక ఓల్డ్ పిక్చర్ అయింది. నిజంగా మేము అంటే ఒక బాహుబలి లో ఉన్న రానా గారు మా సినిమాని టికెట్ చేశారంటే నిజంగా ఈరోజు గూస్ బంప్స్ అండి. థ్యాంక్ యూ సార్. షూటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు మహానాడు, ఏ మిథున్ ఏంటి నువ్వు కొట్టాల్సిన డబ్బులు ఇవ్వు కాదు, నీ ఇష్టం వచ్చి నువ్వు రియల్గా ఎలా కొడతావు అలా కొట్టి పర్లేదు అని అంటే, ఫస్ట్ మామూలుగా కొడుతుంటే తిట్టాడు, తిట్టగాల నెక్స్ట్ చేస్తున్నప్పుడు కొద్దిగా నీన్గా కొడితే ఆ రోజు ఆ బ్లాక్ ఇంకా గుర్తున్నాయి మీరు, ఒళ్ళు పులిసిపోయింది ఆ రోజు. ఆ రోజు మహా బ్లడ్ చూసి సినిమా అంటే ఇంత పిచ్చి ఉంటుందా నిజంగానా, దాంట్లో అంత కిక్ ఉంటుందా అనేసి నాకు ఆ రోజు అనిపించింది. ఆ రోజుని మనసులో అనుకున్నాను ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్తే నిజంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలని మనసులో అనుకున్నాను ఆ రోజు. ఇప్పుడు కూడా అప్పుడు అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ర్యాష్గానే ఉంటున్నారా లేదా? ఓ అమ్మో, అలానే ఉంటున్నారు. మీరు ఇంత టెరిఫిక్ యాక్టింగ్ చేసి, మీరు మ్యూజిషియన్ అని విన్నాను నేను. చాలా స్టేజ్ షోస్ చేశాను సార్, నెంబర్ ఆఫ్ స్టేజ్ షోస్ చేశాను. మా ఇంటి నిండా నా గిఫ్ట్లో ఉంటాయి పేపర్ యాడ్స్, ఎవ్రీథింగ్ చాలా ఉన్నా కూడా నాకు ఏదో తెలియని నిరాశ. చాలా టీవీలోసి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతుంటే నాకు చాలా అసూయగా ఉండేదన్నమాట. కానీ ఏం చేయలేని పరిస్థితి, చాలా బద్దకస్తున్నాయి. ప్రపంచంలో ద బెస్ట్ నెంబర్ వన్ బద్దకస్ అవడం అంటే మాత్రం కిషోర్ పులిమర్ అని చెప్పొచ్చు. సో అంత బద్దకస్తు అనే నేను ఒక బాగా ఆకలితో ఉన్న కిటకిటకిటకలాడుతున్న పులికి ఒక మంచి ఆహారం దొరికినట్టు దొరికాడండి నాకు ఆహారం. దొరికితే ఆయన మమ్మల్ని ఎలా యూజ్ చేసుకున్నాడో నేను దీని ద్వారా ఏదో ఒక విధంగా నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఒక దారి దొరికింది. చాలా చాలా లెవెల్కి తీసుకెళ్లేందుకు రియల్లీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ యూ హావ్ ఎ గ్రేట్ కెరీర్ ఇన్ ది మూవీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ వాస్ ది ఆడిషన్? యూ ఎంజాయ్డ్ ఇట్? Yes, I did. Because I love singing and he asked me to sing in between all the people there. ఆడిషన్ చేయాలండి మీ అమ్మని అంటే చేయండి అన్నాడు. సో మేము రెగ్యులర్గా ఒక కంచర్పల్లిలో ఒక రెస్టారెంట్ ఉండదు, ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం అనమాట టీం మొత్తం. తీసుకెళ్ళి ఆ రెస్టారెంట్ లాబీలో కూర్చోబెట్టి నిన్ను ఒకడు మోసం చేశాడు ప్రేమించానని చెప్పి. చాలా రోజుల తర్వాత నీ కళ్ళకు కనపడ్డాడు. ఏం తిడతావు తిట్టు, నేను మోసం చేసినాను అని అన్నాను. వాళ్ళు అక్కడ లాబీ వాళ్ళందరికీ నేను పరిచయం. సార్ ఏంటి సార్ సినిమానా ఏంటి సార్ అంటే, కాదు కాదు చిన్న పర్సనల్ ఇష్యూ అండి అని చెప్పి వాళ్ళకి. ఈ అమ్మాయి ఇక తిట్టడం మొదలు పెట్టింది. ఇక తిడతంటే వాళ్ళందరూ సార్ సార్ అదే వద్దు దాగండి మీరు, ఓకే నేను భర్తను లేని ఆడనని చెప్పేసి అంతా అయిపోయింది వెళ్ళిపోయాము. ఆయనకి చెప్పి పెట్టుకుని వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు, సార్ ఏంటి సార్ నిన్న మీ ఏంటి తప్పు సార్ అంటాడు ఆయన. వెరీ గుడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ గెట్ గ్రేట్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ డూ మెనీ మోర్ థింగ్స్ ఇన్ ద మూవీస్. ఎని పాస్ ద మైక్ ఆన్. హాయ్ అమ్మా. డైలాగ్ చెప్పాలి ఒకటి అన్నారు. ఏ డైలాగ్ చెప్పావు ఫస్ట్? అబ్బే సుందరం ఏంటబ్బే ఆడదాలా రాణి రంగ్ చుక్క వేసుకుని వచ్చావు, మాలో కలిసిపోతావా? సూపర్ ఉందా, ఎంత బ్యూటిఫుల్ చేసావు, వెరీ వెరీ గుడ్. సో కంగ్రాట్స్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్. ఆంటీ మీరేంటి అలా కామ్ గా షైగా ఉన్నారు? వింటున్నాను అందరూ చెప్పేది. మీరు చాలా పాపులర్ అయిపోతారు ఇప్పుడు ఊరంతా. హాస్పిటల్లో జరుగుతుందండి చెప్పండి. అంటే ఆసుపత్రుల్లో అయితే మేడంలు అందరూ అంటే ఫోన్లో చూసారు, చూసి ఈ అమ్మాయి ఎవ్వులు మన ఆసుపత్రిలో చేస్తున్నట్టు ఉన్నారు కదా అని చెప్పారు. చెప్పిన తర్వాత పిలిచారు నట్టు, ఆ అమ్మాయినా దీనిలో ఉంది అని. అమ్మాయి ఇట్రా అని చెప్తే, హా అమ్మా అంటే, నీ పేరు రాధా కదా అంట. అవునమ్మా నా పేరు రాధా. నువ్వు సినిమాలో ఎప్పుడు వర్క్ చేసావు? నేనా నన్ను అంటే ఇక్కడ జాయిన్ కాకముందే సినిమాలో పనిచేశాను అంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు సినిమాలో వర్క్ చేసి మరి ఇక్కడ వర్క్ చేస్తున్నావా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, లేదు అది మామూలుగానా అలాగ మామూలుగా తీసాము, పని పనియే వర్క్ వర్కే అన్నాను. చాలా బాగుంది అమ్మా,
చాలా బాగా యాక్ట్ చేస్తారు అన్నారు. చాలా మంది అడుగుతున్నారు అలాగనే. Please subscribe. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos. Please subscribe to Volga videos for more updates.